కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టడం ఈ రోజు వివాదాస్పదంగా ప్రతిపక్షాలు మార్చడం చూస్తుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఇవే ప్రతిపక్షాలు గతంలో అంబేద్కర్ గారి పేరు పెట్టాలని మీటింగ్లో చెప్పారు నిరాహార దీక్షలు చేశారు అలాగే ప్రజలు కూడా అంబేద్కర్ గారి పేరు కోరారని జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెద్ద మనసుతో అందరి అభిప్రాయాలకు గౌరవిస్తూ అంబేద్కర్ గారి పేరు పెట్టిన తర్వాత ఈ విధంగా విద్వంస కాండలు సృష్టించడం ఎంతవరకు న్యాయమో మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ రోజు ఎవరైతే సూసైడ్ చేసుకుంటామని చెప్పి టీవీల ముందుకి బెదిరించుతూ వచ్చారో వాళ్ళు జనసేన పార్టీలో ఎంత యాక్టివగా ఉన్నారు ఆ పార్టీ అధ్యక్షుడితో గాని పవన్ కళ్యాణ్తో గాని నాదెండ్ల గారితో గాని మిగతా వాళ్ళతో అతను ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు మీరు ఫేస్బుక్ లో చూడండి అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అంబేద్కర్ గారి పేరు నేను పెడతాను వస్తే అన్నారు కానీ ఈ రోజు పెట్టిన తర్వాత ఎందుకు ఈ విధంగా తాను ఒక మాట మాట్లాడతాడు కింద క్యాడర్ తో ఒకటి మాట్లాడిస్తారు అంటే డబుల్ స్టాండర్డ్స్ తో జనసేన అని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని పరిపాలనని అస్థిరపరచాలని ప్రతిసారి కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ప్రయత్నం చేస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం కానీ ఈరోజు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ ఎవరు చేయిస్తున్నారో కూడా వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు ఎందుకంటే ఈరోజు ఒక ఎస్సీ మంత్రి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇళ్ళని వాళ్ళ వెహికల్స్ని అన్నిటినీ ఎలా ధ్వంసం చేసి తగలబెట్టారో మనం చూసాం అలాగే ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టింది మనం చూసాం దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది దీని వెనక ఎవరున్నారని ఇప్పటికే దాదాపుగా 50-60 మందిని మరి అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా గట్టిగా